మంగళవారం ఇలా చేస్తే అదృష్టం కలిసి వస్తుంది, దురదృష్టం మీ దరిదాపుల్లో కూడా రాదని జ్యోతిష పండితులు చెబుతున్నారు. మరి మంగళవారం ఏం చేస్తే అఖండ అదృష్టం కలిసి వస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మా ఛానల్ను మీరు మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే మర్చిపోకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇక విషయంలోకి వెళ్తే, మంగళవారం రోజు ఎలాంటి పనులు నిర్వహిస్తే అదృష్టం కలిసి వస్తుందో, మంగళవారం ఎలాంటి పనులు చేస్తే దురదృష్టం మిమ్మల్ని వెంటాడుతుందో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మంగళవారం రోజు ఎవరైనా సరే సాహసోపేతమైనటువంటి పనులు చేయాలి, అంటే అడ్వెంచర్స్. ఈ పనులు మీరు ఏం చేయాలన్నా సరే మంగళవారం చేయండి. అప్పుడు మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది. అలాగే ఎవరితో అయినా గొడవ పడాలంటే మంగళవారం పడండి. ఎదుటి వాళ్లతో గొడవలు పడి విజయం సాధించడానికి, ఎదుటి వాళ్లతో తగాదాలు పడి విజయం సాధించడానికి మంగళవారం బాగా పనికొస్తుంది. అలాగే మంగళవారం రోజు మీ స్నేహితులతో ఆర్గ్యుమెంట్ చేసే ఆ విషయంలో సక్సెస్ సాధించడానికి కూడా మంగళవారం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే ఒక్కొక్కసారి మాయమాటలు చెప్పాల్సి వస్తుంటుంది. మాయమాటలు చెప్పి పనుల్లో విజయం పొందాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి మోసం చేసినా విజయం సాధించాల్సి వస్తుంది. అలాంటి పనులన్నీ మంగళవారం చేసుకుంటే మంచిదని జ్యోతిష శాస్త్రపరంగా చెప్పడం జరిగింది. అలాగే మంగళవారం రోజు క్రికెట్, ఫుట్బాల్, బ్యాడ్మింటన్ ఇలాంటి సాహసోపేతమైనటువంటి క్రీడలు నేర్చుకోవడానికి చేసే ప్రయత్నాలన్నీ చాలా అద్భుతంగా అనుకూలిస్తాయి. మంగళవారం కోర్టు కేసులకు సంబంధించి లాయర్లను కలుసుకుంటే మంచిది. కోర్టు పరంగా ముఖ్యమైన వ్యక్తులను కలుసుకుంటే మంచిది. అలాగే మంగళవారం రోజు ఆపరేషన్ చేయించుకుంటే మంచిది. ఆపరేషన్ చేయడానికి, చేయించుకోవడానికి మంగళవారం చాలా బాగా పనిచేస్తుంది. అప్పులు తీర్చడానికి కూడా మంగళవారం విశేషంగా సహకరిస్తుంది. అలాగే కొన్ని రహస్య కార్యకలాపాలు చేయడానికి కూడా మంగళవారం బాగా పనికొస్తుంది. ఒక్కొక్కసారి ఎవ్వరికీ తెలియకుండా రహస్యమైన పనులు చేయాల్సి వస్తుంటుంది. అలా రహస్యంగా చేసే పనులు ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలంటే అవి మంగళవారం రోజు చేస్తే విజయం సాధిస్తారు. మంగళవారం రోజు శ్రీ ఆంజనేయ స్వామిని ధ్యానించాలి. ఈరోజు శ్రీ ఆంజనేయ స్వామికి ప్రీతికరమైన రోజు. ఆ స్వామిని స్మరించినా ధైర్యం చేకూరుతుంది. ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడంతో కుజగ్రహ ప్రభావం తగ్గి అనేక ఇబ్బందులు తొలగిపోతాయి. అంతా మంచే జరుగుతుంది. ఈ రోజున కుజదేవునికి ప్రీతికరమైన ఎరుపు దుస్తులను వేసుకోవాలి. అలాగే ఎరుపు రంగు పూలతో ఇష్టదైవాన్ని ఆరాధించాలి. ఇలా చేయడంతో మనకు అనుకున్న పనులు పూర్తిగా నెరవేరుతాయి. అదే జాతకంలో కుజగ్రహం వక్ర దుస్తుల్లో ఉన్నట్లయితే ఎరుపు వస్త్రాలను ధరించకపోవడమే మంచిది. మంగళవారం రోజు చేయకూడని పనులు ఏంటంటే, మంగళవారం రోజున కుజగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ రోజున చాలామంది శుభకార్యాలను సాధారణంగా మొదలుపెట్టరు. మంగళవారం రోజున ఎవ్వరికీ డబ్బులు అప్పుగా ఇవ్వకూడదు. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి రాదని శాస్త్రం చెబుతోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.